ఎందుకు సార్ ఎందుకు అంత అంటే ఆమెకు మన రాజీవ్ భార్య సోనియాకు ఆయనకు గ్యాప్ పెరిగింది. గ్యాప్ పెరగడం నిజంగా పెరిగిందా అంటే మధ్యలో కొంతమంది పెరిగేట్టు చేశారు. ఇద్దరు ముగ్గురు ఉన్నారు. ఏది అంటే వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ కాలేరు, ఇంకోళ్ళు అయితే సహించలేరు. అలాంటి ఇద్దరు ముగ్గురి వలన వీళ్ళిద్దరి మధ్యలో గ్యాప్ పెరిగింది అంతే తప్ప నిజంగా అట్లా కాదు కదా. కానీ చాలా అవమానకరమైన రీతి అవమానకరమైన అది తప్పు. అది వాళ్ళకి ఉన్న అవగాహన తప్పు నరసింహారావు పట్ల. నిజానికి కూడా నరసింహారావు వల్ల ఇవాళ ఈ దేశం ఇవాళ ఇట్లా ఉన్నదంటే నరసింహారావు లేకుంటే ఇట్లా ఉండేది కాదు. ఆయన చేసిన ఆర్థిక సంస్కరణల ఫలితమే ఆ తర్వాత 10 ఏళ్లలో ఇవాళ మన చేతికి వచ్చి మనం ఇవాళ ఇట్లా ఉన్నాం. లేకుంటే తర్వాత వచ్చిన మన్మోహన్ సింగ్ కానీ తర్వాత వచ్చిన వాజ్పేయి కానీ ఆయన అనుసరించిన పద్ధతిని అనుసరించారు. దేశం అట్లా ఉండింది కాబట్టి ఇవాళటికి ఆయన పెట్టిన ఒరవడే కరెక్టు. అందుకే దేశం ఇట్లా ఉన్నది ఇవాళ. లేదంటే దేశం ఎప్పుడో కూలిపోయేది. ఇప్పుడు నెహ్రూ, ఆ తర్వాత ఇందిరాగాంధీ, ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు, చిన్న చిన్న ప్రభుత్వాలు తర్వాత నరసింహారావు కన్నా ముందు వచ్చినా కూడా ఈ ఆర్థికంగా ఆ రేటు వృద్ధి రేటు పివి నరసింహారావు ఆర్థిక సంస్కరణల తర్వాతే బాగా పెరిగింది తప్ప అంతకుముందు ఎంత ఉన్నది? 3 ఆ చిల్లర ఉంది. తర్వాత 7 దాటింది అంటే నరసింహారావు సంస్కరణ ఫలితాలు ఫలాలు ఇవ్వడంతోనే స్టార్ట్ అయింది. ఇవాళ ఉన్న గవర్నమెంటు మోదీ గవర్నమెంట్లో ఆ 7.15 కూడా తగ్గిపోతుంది, ఇంకా తగ్గిపోతుంది. అంటే ఇందిరాగాంధీ లాంటి, రాజీవ్ గాంధీ లాంటి థంపింగ్ మెజారిటీ ఉన్న పార్టీలు చేయలేనివి, మోదీ లాంటి అంతమంది ఉన్న పార్టీ చేయలేనివి. అన్ని పార్టీల కలయికతో ఏర్పడ్డ ఈయన ప్రభుత్వం, ఈయన కనీసం మెజారిటీ ప్రభుత్వం కూడా కాదు, కాన్సెన్సస్ ఏకాభిప్రాయ సాధనతోని అందరి నోరులు మూయించి అభివృద్ధిని సాధించిన ప్రధానమంత్రి పివి నరసింహారావు. ఆయన మార్గంలోనే వచ్చిన మన్మోహన్ సింగ్ కానీ వాజ్పేయి కానీ అట్లాగే వాళ్ళ కాలంలో కూడా అభివృద్ధి ఉన్నది. అభివృద్ధి లేదంటే ఆ తర్వాత ఇప్పుడే లేదు, ఇంత మెజారిటీ ఉండి లేదు. మనకు అభివృద్ధి ముఖ్యం తప్ప నాయకుడు కాదు. మీరు అనేది కరెక్టే సార్. ఆయన చాలా మంచి అడ్మినిస్ట్రేటరు, చాలా విదేశాంగ మంత్రికి కానీ ప్రధానమంత్రికి చాలా చేసిండు, ఆయన పెట్టిన ఉత్తమ ప్రపాలన అందించిండు. కానీ ఎందుకు చివరి క్షణాల్లో అంతగా ఆయన అవమానానికి గురి? అది ఎందుకు అంటే అది వ్యక్తిగతమైన విషయాలు అవి. ఇవాళ కాదు, ఇవాళ డొమైన్లో నరసింహారావు మీద 30 పుస్తకాలు ఉన్నాయి. ఏ ప్రైమ్ మినిస్టర్ మీద లేవు అన్ని పుస్తకాలు. ఎందుకున్నాయి? ఆయన చేసిన గొప్పతనం వల్ల ఉన్నాయి. రేపు చరిత్ర నరసింహారావునే గుర్తుపెట్టుకుంటుంది, మిగతా వాళ్ళు అంతా పోతారు, ఎవ్వరుండరు చరిత్రలో, చివరికి మీలేదు నరసింహారావే. అది మనకి ఇప్పుడు తెలియదు, మనం ఏదోటి ఆయన మీద కాల్చి పట్టేస్తున్నాం, అది మిగలదు. రేపు ఆయన్ని తిట్టిన వాళ్ళు కూడా పేర్లు కూడా తెలియదు తర్వాత తరానికి, మిగిలేదు నరసింహారావే. అంటే ఈ బాబ్రీ మసీదు కూల్చివేత సమయం అది అది అంటే కూల్చివేత అంటే ఆయన కూల్చేసాడా? కూల్చేసిన వాళ్ళు కళ్యాణ్ సింగ్, కళ్యాణ్ సింగ్ మరి అట్లా అవార్డులు ఎట్లు ఇస్తున్నారు? అంటే కేంద్ర ప్రభుత్వం ప్రధానిగా ఉండి మౌనంగా ఉన్నాడు అనేది. మౌనంగా ఉండలే ఆయన ఆయన ఇవ్వాల్సిన ఉత్తర్వులు ఇచ్చాడు, ఆయన అమలు చేయాలి. కళ్యాణ్ సింగ్ అక్కడ స్టేట్ గవర్నమెంట్ చేయాలి, కేంద్రం పోయి చేయదు కదా. అక్కడికి అక్కడ పెట్టాడు ఆయన, సైన్యం ఉన్న దగ్గరలోనే, కానీ ఆయన వాడలేదు వాటిని. కళ్యాణ్ సింగ్, కళ్యాణ్ సింగ్ కావాలని చేశాడు అది, అంటే నమ్మించి కొట్టాడు దెబ్బ. అది కళ్యాణ్ సింగ్ తప్పు. మరి కళ్యాణ్ సింగ్ చేశాడు ఓకే, మరి కళ్యాణ్ సింగ్కి ఎట్లా ఇవి ప్రభుత్వం అవార్డు ఇచ్చింది పద్మవిభూషణ్? నరసింహారావు ఎందుకు నరసింహారావుకి ఎందుకు ఇవ్వడం లేదు భారతరత్న? అసలు భారతరత్న అంటే ఎవరో సినిమా వాళ్ళకి వాళ్ళకి వీళ్ళకి ఇస్తున్న అవార్డు కింద అయిపోయింది తప్ప దేశం కోసం చేసిన వాడికి ఇచ్చే అవార్డు కాదు. కాబట్టి నరసింహారావు దానికన్నా ఇంకా పైనన్నవాడే. భారతరత్న, నిజంగా భారతరత్న నరసింహారావే. భారతరత్నాన్ని మనం తగిలిస్తే ఆయనకు రాదు, జనమే ఇస్తారు ఆయనకు భారతరత్న. అది అంతేగాని దీంట్లో ప్రధాని పాత్ర ఏం లేదు. బాబ్రీ మసీదు ప్రధాని ఎందుకు కూలగొడతాడండి? కూల్చిపెట్టగా అంటే ఈయన ఏం చర్యలు తీసుకోలేదు? చర్యలు తీసుకోలేదని కాదు, చర్యలు తీసుకోకుండా వీళ్ళు కుట్రలు పన్నారు అక్కడున్న బీజేపీ ప్రభుత్వం.
వాళ్ళు ఈయనకు అనుకూలంగా వివరించలే ఆయన. అక్కడికి ఈయన చేసేంత చేశాడు. ఆయన కూడా బీజేపీ తోటి కూడా నరసింహారావు గారు ఉన్నాడు, కానీ ఆయన కళ్యాణ్ సింగ్ వల్లనే జరిగింది ఇదంతా. కళ్యాణ్ సింగే దానికి కారణం. కళ్యాణ్ సింగ్ ప్రభుత్వం అక్కడ ఆ విషయంలోనే కాంగ్రెస్ అధిష్టానం. అధిష్టానం కాదు, అధిష్టానానికి వేరే ఉన్నాయి కారణాలు. ఇప్పుడు ఎన్నో చెప్పొచ్చు, కానీ కాదు అది కాదు. కానీ అధిష్టానం అంటే అధిష్టానం కాదు, అధిష్టానం ఈయనే. నేను చెప్పేది సోనియాకి గ్యాప్ ఇప్పుడున్న అధిష్టానానికి, అప్పటి అధిష్టానానికి కాదు అది. అది అప్పుడు అధిష్టానమే ఈయనే. అది ఈ పివి నరసింహారావు ఆయన ఇన్సైడర్ 2 రిలీజ్ అయిందా సార్? అది పూర్తయింది, పుస్తకం రిలీజ్ అయింది. రిలీజ్ కాలేదు, పుస్తకం రాశాడు. కానీ ఆ పుస్తకం రాకుండా కొన్ని ప్రెషర్స్ వచ్చినాయి అక్కడ వాళ్ళకి ఇస్తే ఢిల్లీలో, అందుకని వాళ్ళు వేయలే. అంటే ఆయన ఏం చేశాడు, ఆయన బతికున్నప్పుడే పుస్తకం రాశాడు మొత్తం. అయితే ఆయన చనిపోయినాక రిలీజ్ చేయమన్నాడు. ఎందుకు అంటే మొదటి పార్ట్లో అంత పోయిన వాళ్ళ గురించే ఉంది, రెండవ పార్ట్లో బతికున్న వాళ్ళ గురించి కూడా ఉన్నాయి కొన్ని. అందుకని గొడవలు వస్తాయి బతుకున్నప్పుడు, నేను పోయినాక రిలీజ్ చేయమన్నాడు ఆయన. ఆయన పోయినాక కూడా రాకుండా కొన్ని ప్రెషర్స్ వలన పుస్తకం ఎవరి దగ్గర ఉందో ఆ పబ్లిషర్ బయటకు తెలియదు. ఆ పుస్తకం ఉన్నది, ఇవాళ కాకుండా రేపు బయటకు వస్తుంది. కానీ నేను అంటాను ఒకటి, కాంగ్రెస్ గవర్నమెంటే కాకుండా బీజేపీ గవర్నమెంట్ అయినా ఆయనకు ఇవ్వవలసినంత గౌరవం ఇవ్వలే నరసింహారావుకి. ఇస్తే మన శత జయంతి ఉత్సవాలు ఇంకా ఒక మన ఇక్కడ రాష్ట్రంలో కేసీఆర్ బాగా చేశాడు, ఇతర దేశాల్లో చేయించాడు. మన సత్తా ఏంటి, నరసింహారావు ఏమిటి అన్నది అందరికి తెలిసేట్టు చేశాడు. అదొకటి మనం ఆయనకు అభినందించవలసిందే ముఖ్యమంత్రిని. నిజంగా ఆయన పార్టీ కాంగ్రెస్ కాకపోయినా నరసింహారావుకి సరైన నివాళి ఈయన వల్లనే. ఈయనను చూసి కాంగ్రెస్ వాళ్ళు కూడా కొంత ఏదో చేసామనిపించారు. నిజానికి పార్టీ అది ఎన్నో దేశాల్లో, ఒక చాలా దేశాల్లో కూడా ఆయన శత జయంతి ఉత్సవాలు చేశారు. కొన్ని దేశాల్లో ఆయన విగ్రహాలు కూడా పెట్టారు. ఇక్కడ కూడా విగ్రహం ఈ సందర్భంగా ఇక్కడ పెట్టడం విశేషం కాదు, మన దగ్గర ఇతర దేశాల్లో పెట్టారు. స్మృతి చిహ్నం కూడా లేకుండా సార్? లేకుండే. కానీ ఇప్పుడు ఈయన వచ్చినాక కొద్దిగా చేశారు, చేస్తున్నారు, చేస్తారనే ఆశాభావం, చేస్తారు కూడా. అయితే ఒకటి, ఇప్పటికైనా మనకి బీజేపీ గవర్నమెంట్ కూడా ఇవ్వచ్చు కదా, వాళ్ళే ఇవ్వలేదు మేమెందుకు ఇస్తాము అని. అంటే ఇదేమి సినిమా వాళ్ళ గొడవల అది, మనం కొన్ని మాట్లాడకూడదు. ఈ మధ్య ఒక గొప్ప ఎడిటర్ అన్నాడు, సినిమా వాడైన ఎంజీఆర్కే భారతరత్న ఇచ్చాడు, నరసింహారావుకి ఎందుకు ఇంకా అది అక్కర్లేదు, నరసింహారావు ఆ కేటగిరీ కాదు కదా అన్నాడు ఆయన. అంటే అది ఇస్తే తక్కువ వాడైపోతాడు అని. అది అంటే భారతరత్న ఆ లెవెల్కి పోయింది, అవసరం లేదు నరసింహారావుకి అని నేను చెప్తున్నాను. అది